ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 3 యూనివర్సిటీల పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు. ఎస్ఎల్బీసీని 2 ఏళ్లలో పూర్తి చేయాలని, ఇందుకోసం నిధుల మంజూరుకు ఓకే చెప్పింది మంత్రివర్గం. కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత సెక్రటేరియట్ లో మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి. హైదరాబాద్ లోని కోటిలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చాలని కూడా కేబినెట్ సభ్యులందరూ ఏకాగ్రంగా తీర్మానించడం జరిగింది. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరును కొండా లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది మొదటి సంవత్సరం 60 మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూషను స్టార్ట్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అదే రకంగా హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు, కుంటలు, ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు, నాలాలు, వీటన్నిటికీ FTL బఫర్ జోన్లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ORR కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ORR కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ని SPL కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మునారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకి సుమారు 72 ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి, అంటే 2005 నుంచి ఇప్పుడు 2024 20 ఏళ్ల పాటు, 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు, రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సంటేజ్లో ట్రైబల్స్, మరి SLBC టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. SLBC టనల్ వర్క్స్కి రివైజ్ ఎస్టిమేట్స్గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ, ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమ్ ఆర్క్ గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో, అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త ఇది. ఇది అవుతుందా కాదా అని చెప్పి సందిగ్ధంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందుకు పోదు వెనుక పోదని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిండ్రు. కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి. కాకపోతే లాంగెస్ట్ టనల్గా పెద్దలు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న 43 కిలోమీటర్ టనలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం, 4 లక్షల ఎకరాలకు ఏఎంఆర్పి సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి 200 కోట్ల కరెంటు బిల్ అవుతుంది. అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గున్నప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ 2,50,000 ఎకరాలకు ఆ రోజు క్రాప్ ఆడిదే పోయిన సంవత్సరం లాగా. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు 2004లో పెట్టాం, ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి. మళ్ళా వెనక ముందు అయితే నేను రాజశేఖర రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 2,50,000 ఎకరాలు కంప్లీట్గా 2 పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. నగరికల్ కాన్స్టిట్యున్సీ, దేవరకొండ, ఇలా 3 కాన్స్టిట్యున్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవల్లిలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు. 826 లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు. 10 సంవత్సరాలు 3,000 కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసాను. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకు ఎక్కడ పేరు వస్తుందని చెప్పో దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు, మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ 24 నెలలు పూర్తి చేసేటట్టు వారిని ఈరోజు కంపెనీ